మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ సోమవారం, పైగా అష్టమి. కుక్క కనిపిస్తే ఇలా చేయండి, మీ దశ దిశ మారిపోతుంది, కోటీశ్వరులుగా మారిపోతారు. శ్రావణ సోమవారము అష్టమి రావటం చాలా విశేషం. ఇలాంటి పర్వదినాన మీకు కుక్క కనిపిస్తే ఇలా చేయండి, మీకు కలిగే ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి, మీ జీవితం మారిపోతుంది. కుక్కలను విశ్వాసమున్న జంతువుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి. ఇక ఈ విషయాన్ని జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా బలంగా విశ్వసిస్తారు. కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి. వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని, ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి. మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది. మనుషులకు కనిపించని కొన్ని దృశ్యాలను కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటూ ఉన్నారు. కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తారు. భగవంతుడు తనకు ఇచ్చిన దివ్యశక్తులతో కుక్క కాలంలోనికి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదు. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైనది. కుక్క కాలభైరవుడి వాహనం. కాలభైరవుడు శివుడి అంశ. శివుడికి సోమవారం అంటే ఇష్టం. కాలభైరవుడికి అష్టమి తిథి అంటే ఇష్టం. సోమవారము అష్టమి తిథి కలిసి వచ్చిన రోజున శివుడిని నియమనిష్టలతో పూజిస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఈ పవిత్రమైన రోజున మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఒక చిన్న పని చేయండి, ఇక మీ దశ దిశ మారిపోతాయి. శివ అనుగ్రహంతో పాటు కాలభైరవుని అనుగ్రహం కూడా కలుగుతుంది. శత్రుబాధలు, వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయని బాధపడేవారు, తప్పు లేకపోయినా నిందలు పడవలసి వస్తుంది అని బాధపడేవారు సోమవారం అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మనం కొంతమందితో ఎంత మంచిగా ఉన్నా శత్రువులు ఏర్పడతారు. ఏదో ఒక హాని తలపెడుతూనే ఉంటారు. ఆర్థిక పరంగా నష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అనవసరంగా గొడవలు పడుతూ ఉంటారు. నిందారోపణలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి సమస్యలను మీరు ఎదుర్కొంటున్నట్లు అయితే రేపు సోమవారం అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఒక చిన్న పని చేయండి. ఈ పని చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆనందకరమైన జీవితం మీ సొంతమవుతుంది. మరి రేపు సోమవారం అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శాపాన్ని వరంగా మార్చుకున్న సవ్య శాచి కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధర్మరాజు దివ్య అస్త్రాలు సంపాదించుకుని రమ్మని అర్జునుడిని సింహగిరి ప్రాంతాలకు పంపాడు. అర్జునుడు దక్షిణ దిశగా వెళ్ళి ఇంద్రలోక పర్వతం మీద తపస్సు చేశాడు. ఇంద్రుడు సంతోషించి కోరినన్ని వరాలు ఇచ్చాడు. అటు తర్వాత ధర్మరాజు దండాస్త్రాన్ని, వరుణు శాపాన్ని, కుబేరుడు అంతర్ధానాస్త్రాన్ని ఇచ్చారు. అర్జునుడు ఇన్ని దివ్యాస్త్రాలు సంపాదించడం ఇంద్రుడికి నిజంగా ప్రీతి కలిగించింది. తన రథసారథి మాతాలిని పిలిచి అర్జున్ని దేవలోకానికి తీసుకురావలసినదిగా ఆజ్ఞాపించాడు. మాతాలి సరేనని వెళ్ళాడు. అతడి సారథ్యంలోని బంగారు రథం చూడముచ్చటగా ఉంది. వాయువేగంతో పరుగులు తీసే గుర్రాలు ఆ రథానికి పూంచి ఉన్నాయి. అవి మహాఘోషతో మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళాయి. మాతలి అర్జునుడి దగ్గరకు వెళ్ళి, అర్జున, అమరనాథుడు నిన్ను స్వర్గానికి తీసుకురమ్మని నన్ను పంపాడు. దేవ, ముని, గంధర్వ అప్సరసలతో కొలువు తీరి దేవేంద్రుడు నీ రాకకే ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళు అక్కడే అమర సుఖాలు అనుభవించి తిరిగి భూలోకానికి వెళ్ళవచ్చునని ఇంద్రుడు నీతో చెప్పమన్నాడు అని అన్నాడు. అది విని అర్జునుడు మహానందపడ్డాడు. దేవరథం అధిరోహించాడు. తక్షణం అది దివ్య పదం పట్టింది. అమరావతి నగర మొగశాలలో ఆగింది. రథం దిగి లోపలికి నడిచాడు. అక్కడ దేవేంద్రుడు కొలువుతీరి ఉన్నాడు. సవ్యసాచి సాష్టాంగ ప్రణామం చేశాడు. ఇంద్రుడు అర్జునుడిని కౌగులించుకుని ఆప్యాయంగా శిరస్సు నిమిరాడు. నారదుడు ఆశీర్వదించాడు. తుంబురుడు పాట పాడాడు. అప్సరసలు నృత్యం చేశారు. పార్థుడు అమరలోకంలో కొన్నాళ్ళుండి భూలోకంలో లేని సంగీత నృత్య గానాలు విల్లు విద్యల్లో మెలకువలు తెలుసుకున్నాడు. అర్జునుడి ఆనందానికి టీవీకి
శక్తియుక్తులకు దేవలోకంలోని అప్సరస స్త్రీలు సమ్మోహితులయ్యారు. పాండవ మధ్యముడికి తన ప్రేమను అర్పించాలని సౌందర్య రాశి ఊర్వశి తహతహలాడిపోసాగింది. అర్జునుడితో తన ప్రేమ సఫలమయ్యేటట్లుగా చూడమని ఇంద్రుని ప్రార్థించింది. పార్థుడికి తన కోరిక తెలియపరచమని పరిచారిక చిత్రసేనను వేడుకుంది. చిత్రసేన వెళ్ళి, మనమధాకార అప్సరస కన్య, మా ఊర్వశి నిన్ను మోహించింది, నువ్వు లేకుండా క్షణమైనా గడపలేనంటుంది, కనుక ఆమెను చేపట్టి సుఖాలు అనుభవించు అని అర్జునుడితో చెప్పింది. అది విన్న ధనుంజయుడు చెవులు మూసుకున్నాడు. ఆమె నాకు తల్లితో సమానము, పూజ్యురాయలు, మా వంశానికి మూల పురుషుడైన పురారుణ్ణి ఆమె వరించింది, కనుక ఇలాంటి చెడు ఆలోచన ఆమె మనసులో రావటం మంచిది కాదని చెప్పు అన్నాడు. చిత్రసేన వెళ్ళి ఆ సంగతి ఊర్వశితో చెప్పింది. జగదేక సుందరి ఊర్వశికి కోపం వచ్చింది. అందలు గల్లు గల్లుమన్న మోగుతూ ఉండగా తానే బయలుదేరి పార్థుడి మందిరానికి వెళ్ళింది. మేము అప్సరస కాంతలం, భూలోకంలో పుణ్యకర్మలు చేసి స్వర్గానికి వచ్చిన మహనీయులను సంతోషపెట్టడం మా విధి. ఊరు వంశంలో జన్మించిన ఎందరో రాజులు స్వర్గానికి వచ్చి నాతో సౌఖ్యం అనుభవించారు, కాబట్టి నీవు సంశయించక నాతో సుఖాలు అనుభవించు అని చెప్పింది. తల్లి, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, పెద్దలు మహనీయులు ఏమి చేసినా ఒప్పే, కానీ నా వంటి వాడికి అది తగని పని. ఈ అనుచిత కార్యానికి నా మనసు అంగీకరించదు, నన్ను మన్నించు అన్నాడు పార్థుడు. అర్జునుడు అలా తిరస్కరించేసరికి ఊర్వశి కోపం తారాస్థాయికి చేరింది. పార్థ, నేను స్త్రీని, పైగా నా అంతటా నేను వలచి వచ్చినందుకు నన్ను చులకన చేశావు, పరావభించావు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. నీవు మానరహితుడవై ఆడపిల్లలకు ఆటపాటలు నేర్పుతూ స్త్రీ పురుష జాతికి దేనికి చెందకుండా ఉండువుగాక అని తీవ్రంగా పలికి వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. నాయన, ఊర్వశి శాపానికి భయపడకు, నీకు ఒక ఏడాది అజ్ఞాతవాసం ఎలాగో చేయవలసి వస్తుంది. ఆ సమయంలో ఇతరులు నిన్ను ఎవ్వరూ పోల్చుకోకుండా ఉండేందుకు ఈ శాపం బాగా ఉపకరిస్తుంది. అజ్ఞాతవాసం పూర్తయ్యాక నీ అసలు రూపం నీకు వస్తుంది అని దీవించాడు. అర్జునుడు సంతుష్టుడై తిరిగి సోదరుల వద్దకు బయలుదేరాడు. ఇక వీడియోలోకి వస్తే, నీలకంఠుడైన శివుడికి ఇష్టమైన మాసాలలో శ్రావణ మాసం ఒకటి. శ్రావణ సోమవారం శివుడికి నీళ్లతో అభిషేకం చేసిన ప్రసన్నం చెందుతాడు. అయితే ఇక్కడ భక్తి ప్రధానం. మీరు ఎన్ని డబ్బులు పెట్టి పూజలు వ్రతాలు చేసినా మీకు ఉన్న సమస్యలు తొలగటం లేదంటే దానికి కారణం మీరు ఆ పూజ భక్తితో చేయటం లేదని అర్థం. శ్రావణ సోమవారాలు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆయనను ప్రసన్నం చేసుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. అయితే రేపు అష్టమి తిథి కూడా ఉంది. శ్రావణ సోమవారము అష్టమి తిథితో కలిసి వచ్చిన పర్వదినాన మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే వెంటనే ఇలా చేయండి. ఏమీ చేయాలంటే కుక్కకు ఆహారం పెట్టి ఒక మంత్రం చదవాలి. మీ ఇంటిలో ఉండే కుక్క అయినా సరే పర్వాలేదు, వీధిలో ఉండే కుక్క అయినా సరే పర్వాలేదు, ఆ కుక్కకు ఆహారం పెట్టాలి. ఇంతకీ ఏం పెట్టాలి అంటే, మీరు వండుకునే అన్నం ఉంటుంది కదా, అది ఒక గిన్నెలోనికి కొంచెం వేసుకొని అందులో తేనెను కలపాలి. తేనె కలిపిన అన్నంలో పెరుగు వేయాలి. ఇలా అన్నం తయారు చేసుకొని మీ ఇంట్లో ఉండే శివుని పటం ముందుకు వెళ్ళి ఆ అన్నం గిన్నెను స్వామివారి పటం ముందు పెట్టి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పుకోండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఉండే కుక్కకు కానీ మీ వీధిలో ఉండే కుక్కకు కానీ ఆ అన్నాన్ని పెట్టేయండి. ఇలా అన్నం పెట్టిన తర్వాత మాకు ఉన్న శత్రువులు అందరూ కూడా మిత్రులుగా మారాలి, మా సమస్యలు పోవాలని చెప్పుకొని ఓ శత్రునాశక కాలభైరవాయ నమః అని 3 సార్లు ఆ కుక్క దగ్గర ఉండి మనసులో అనుకోండి. ఇలా రేపు సోమవారం అష్టమి రోజు కుక్క కనిపించినప్పుడు చేయండి. ఇక మీ జీవితం మారిపోతుంది, సంపాదన వృద్ధి చెందుతుంది, శత్రువులందరూ కూడా మిత్రులుగా మారిపోతారు. ఎవరైతే మీకు చెడు చేయాలి అని అనుకుంటున్నారో వారికే చెడు జరుగుతుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారుతుంది, మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ సోమవారంతో కలిసి వచ్చిన అష్టమి తిథి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి. శత్రు బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి. రేపు సోమవారం నాడు ఇంట్లోని ఆడవారు 3 లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిష్కారం చేసినట్లయితే మీకు ఉండే అన్ని రకాల డబ్బు సమస్యలు తొలగిపోతాయని, ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. మరి సోమవారం నాడు ఆడవారు లవంగాలతో ఏ పరిష్కారం చేస్తే కుటుంబంలోని అందరికీ అదృష్టం కలిసి వస్తుందో, ఆ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు
పెద్దలు అంటే ఈ ప్రపంచంలో ప్రతిదానికి ధనం మూలం అని అర్థం. పెద్దవారు చెప్పటం కాదు కానీ ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నది కూడా అదే. డబ్బు అనేది అన్నిటికీ మూలంగా మారింది. ఏ పని చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం తినాలన్నా సరే డబ్బు కావాల్సిందే. అయితే ధనానికి అధిపతి లక్ష్మీదేవి అనే విషయం మన అందరికీ తెలుసు. ధనాన్ని పొదుపు చేయకపోయినా, ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టినా లక్ష్మీదేవి క్షమించదు. అయితే చాలామంది రాత్రి పగలు తేడా లేకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు. ధనం బాగా సంపాదించాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. నిజానికి సంపాదన చాలా అవసరం. కుటుంబ పోషణకు, పొదుపు చేయడానికి, ఇంట్లో అవసరానికి, ఇల్లు కొనడానికి, ఇలా దేనికైనా సరే డబ్బు చాలా అవసరం. ఎంత కష్టపడినా సరే చాలామంది మధ్యతరగతి బ్రతుకులే బ్రతుకుతూ ఉన్నారు. దీనికి కారణం ప్రయత్నలోపం కాదు, లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం. మనం ఎంత కష్టపడినా కొంచెం అదృష్టం అయితే మాత్రం తప్పనిసరిగా ఉండాలి. ఆ అదృష్టం పెరగాలన్నా, సంపాదించిన ధనం నిలవాలన్నా, లక్ష్మీ అనుగ్రహం కావాలన్నా దానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది. అదే లవంగాల చిట్కా. లవంగాలను బిర్యానీలో, కూర్మాలలో వేసుకుంటూ ఉంటారు. లవంగంతో అదృష్టం ఎలా వస్తుంది అని చాలామందికి సందేహం వస్తుంది. నిజానికి లవంగాలను శుభకార్యాలకు వాడుతూ ఉంటారు. లక్ష్మీప్రదమైనవి లవంగాలు. మరి లవంగాలతో ఏం చేయాలంటే, ఏదైనా ఒక సోమవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయండి. ఏ సోమవారం నాడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవారు మాత్రమే చెయ్యాలి. తలస్నానం చేశాక చక్కగా దేవుడి మందిరంలో దేవుడిని పువ్వులతో అలంకరించి దీపారాధన చెయ్యాలి. దీపారాధన చేసిన వెంటనే ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఈ వస్త్రానికి నాలుగు కార్నర్స్లో కూడా పసుపుతో బొట్లు పెట్టాలి. ఈ ఎర్రటి వస్త్రంలో మూడు లవంగాలు వేసి లక్ష్మీదేవి దగ్గర పెట్టాలి. అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని దృఢ సంకల్పం చేసుకోండి. ఇప్పుడు ఈ లవంగాలను మూటకట్టి, అంటే చిన్న మూటలాగా చుట్టి, ఈ మూటను మీరు ఎక్కడైతే ధనం నగలు దాచుకుంటారో అక్కడికి తీసుకుని వెళ్ళి, అంటే బీరువాలో కానీ లాకర్లో కానీ పెట్టాలి. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే, ఈ లవంగాల మూటను పెట్టినప్పుడు భర్తకు కానీ భార్యకు కానీ చెప్పకూడదు. అంటే లాకర్లో ఎవరికీ కనిపించకుండా ఉండే విధంగా ఏదైనా మూలన ఈ లవంగాల మూటను పెట్టి ఉంచండి. సోమవారం ఇలా లవంగాలతో ఈ పరిష్కారం చేసినట్లయితే డబ్బులు ధనవర్షంలాగా మీ ఇంట్లో కూస్తాయి. మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు కూడా తొలగిపోతాయి. డబ్బును పొదుపు చేసుకోగలుగుతారు. కనుక ఆడవారు ఏదైనా సోమవారం నాడు మూడు లవంగాలతో ఈ పరిష్కారం చేయండి. శుభ ఫలితాలను పొంది ఎప్పుడూ కుటుంబంతో సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.